ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో నోటిపూత లేదా మౌత్ అల్సర్స్ రావడానికి ముఖ్య కారణాలు మరియు వాటిని నివారించే పద్ధతులను ఇవాళ మనం తెలుసుకుందాం. నోటిపూత లేదా నోటి పుండు లేదా మౌత్ అల్సర్స్, ఇది నోటి లోపల ఉండే పుండు. ఇది అంత ప్రమాదకరం కానప్పటికీ అది కలిగించే నొప్పి మాత్రం భరించలేనిది. కెమికల్ పదార్థాలకు చాలా సున్నితంగా ఉండే వ్యక్తులు నోటిపూత బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కెమికల్ వాసన లేదా కెమికల్ ఘాటు వల్ల నోరు పుండుగా మారుతుంది, లేదా ఒళ్ళు వేడి చేసినా ఏదైనా ఇన్ఫెక్షన్కు గురైనా కూడా నోటి అల్సర్స్కు కారణమవుతుంది. నోటిపూతలు సాధారణంగా చిన్నవి మరియు 1 మిల్లీమీటర్ నుండి 2 సెంటీమీటర్ల వరకు పెరుగుతాయి. నోటి లోపల చర్మంపై, గొంతులలో, దవడల చర్మంపై మరియు స్కిన్ ర్యాషెస్కు సంబంధించిన అవకాశం ఉన్న ఇతర ప్రదేశాల్లో ఈ పుండ్లు సంభవిస్తాయి. నోటిపూత చుట్టూ ఒబ్బుకుని ఉండేలా ఇవి పసుపు, తెలుపు లేదా బూడిద రంగులో ఉండవచ్చు. నోటిపూత సాధారణ విషయమే, కానీ అవి పదే పదే కనిపిస్తుంటే సమస్యలు అనుభవించాల్సి వస్తుంది. నోటిపూతకు లేదా మౌత్ అల్సర్స్కు కారణాలు తెలుసుకునే ముందు మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దాని వలన మీరు మా ప్రతి అప్డేట్ని మిస్ అవ్వకుండా చూడవచ్చు. నోటిపూతకు కారణాలు. నోటిపూత లేదా మౌత్ అల్సర్స్కు కారణాలు తినేటప్పుడు లేదా మాట్లాడేటప్పుడు అనుకోకుండా నోటి లోపల చర్మంను దంతాలతో కొరుక్కోవడం వల్ల నోటిపూతకు కారణమవుతుంది. కొవ్వు పదార్థం, ఐరన్, ఫోలిక్ ఆమ్లం లేదా విటమిన్ బి లోపం వల్ల నోటిపూత వస్తుంది. చాక్లెట్స్, వేరుశనగ, ఎగ్స్, చిక్కుళ్ళు, బాదం, స్ట్రాబెర్రీ, జున్ను మరియు సిట్రస్ పండ్ల వంటి వాటితో అలర్జీ ఉంటే నోటిపూత వస్తుంది. వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా వస్తుంది. జీర్ణశయాంతర ప్రేగులకు సంబంధించిన వ్యాధి లేదా మరో ఇతర సమస్య వల్ల నోటిపూతకు గురికావచ్చు. కారంగా ఉండే ఆహార పదార్థాలను తినడం వల్ల, నోటి శుభ్రతకు శ్రద్ధ చూపకపోవడం వల్ల, పళ్ళను నిరంతరం రుద్దడం, భావోద్వేగ ఒత్తిళ్ల వల్ల, నోటి బ్యాక్టీరియా అలర్జీకి కారణమవడం వల్ల, మలబద్ధకంతో బాధపడుతున్న వారిలో కూడా నోటిపూతలు వచ్చే అవకాశం ఉంటుంది. ధూమపానం చేసేవారు ఒక్కసారిగా ధూమపానం మానేస్తే నోటిపూత వస్తుంది. నోటిపూత లేదా మౌత్ అల్సర్స్కు కారణాలు. నోటిపూత సాధారణంగా నోటి ముందు భాగంలో వస్తుంది. పుండు ఏర్పడే సందర్భంలో నోటిలో మండుతున్నట్లు, ఏదో గుచ్చుకుంటున్నట్లు అనిపిస్తుంది. అంటే పుండు కనిపించక ముందే ఈ లక్షణాలు కనిపిస్తాయి. పుండు తీవ్రత ఎక్కువైనప్పుడు జ్వరం రావచ్చు, అలసట మరియు చిగుళ్ళ వాపు ఉండవచ్చు. ఒకవేళ నోట్లో పుండు 1 నెలలోపు మానకపోతే దానిని బయాప్సీ ట్రీట్మెంట్ ద్వారా నయం చేసుకోవాల్సి ఉంటుంది. నోటి పుండును గుర్తించడం ఎలా? డాక్టర్ నోటిని పరీక్షించి నోరు అల్సరా కాదా అని నిర్ణయిస్తారు. ఇంకా మీ మునుపటి వైద్య చరిత్ర గురించి, మీ నోట్లో వస్తున్న పుండు ఎందుకు వస్తుంది అన్న వినయాలతో సహా వారు మిమ్మల్ని అడిగి తెలుసుకుంటారు. పుండు చిన్నగా ఉంటే దానికి ఎక్కువ మోతాదులో మెడిసిన్ వాడకం అవసరం లేదు. కానీ పుండు పెద్దదిగా మరియు తట్టుకోలేని నొప్పి కలిగిస్తుంటే మీరు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. అలాగే మీకు 3 వారాల కన్నా ఎక్కువ రోజులు నోటి పుండు ఉంటే అప్పుడు కూడా డాక్టర్ని కలిసి చిన్నపాటి చికిత్స చేసుకోవడం మంచిది. కోరపళ్ళు లేదా వాలుగా ఉన్న పళ్ళు నోటికి గాయమైనప్పుడు సామాన్యంగా నోటి పుండ్లు రావడం వల్ల దీనిని గుర్తించడం చాలా సులభం. నోటిపూతల నుండి ఉపశమనం పొందడానికి ఏమి చేయాలి? నోటిపూత తాత్కాలిక ఉపశమనం పొందడానికి మరియు దానిని పూర్తిగా నివారణ కోసం మార్కెట్లో మందులు పుష్కలంగా అందుబాటులో ఉన్నాయి. వీటిలో కార్టికోస్టెరాయిడ్, లోకల్ అనస్థెటిక్స్, ప్రొటెక్టర్, ఆస్టిజెన్స్ మరియు యాంటీసెప్సిక్స్ ఉన్నాయి. పుండ్ల నుండి ఉపశమనానికి బెంజోకైన్ మరియు ఇతర అనాల్జెసిక్ క్రీములు మరియు జెల్లులు కూడా సహాయపడతాయి. రోజు నీటిని ఉప్పు నీరు, బేకింగ్ సోడాతో పుక్కిలించి నోటి శుభ్రతను పాటించడం వల్ల నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. చెమోమిలే టీ తాగడం లేదా నోటిలో అప్లై చేయడం ద్వారా నోటి పుండు కూడా తగ్గుతుంది. మీకు తరచుగా నోటిపూత ఏర్పడుతుంటే మాత్రం మీ శరీరం యొక్క రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. ఎచినేసియా, అస్ట్రగాలస్ మరియు వైల్డ్ ఇండిగో మెడిసిన్స్ని ఉపయోగించవచ్చు. నోటిపూత నుండి ఉపశమనం పొందడానికి ఏమి చేయాలి? చాలామంది నోటిపూతల నుండి ఉపశమనం పొందడానికి క్లోరోహెక్సిడెంట్ గ్లూకోనేట్ అనే మౌత్ వాష్లని వాడాలి. రోజుకి 2 సార్లు నోటిని పుక్కిలించి శుభ్రం చేసుకోవాలి. హైడ్రోకార్టిసోన్ సాధారణంగా ఉపయోగించే కార్టికోస్టెరాయిడ్, ఇది పిప్పర్మెంట్ మాత్ర వంటిది. ఇది నోటిలో వేసుకోగానే కరిగిపోతుంది. ఇంకా మీ శరీరంలో విటమిన్ లోపంతో బాధపడుతుంటే మీరు ప్రతిరోజు 10 నుండి 50 మిల్లీగ్రాముల బి కాంప్లెక్స్ విటమిన్స్ ఉన్న ఆహారాలు మరియు మాత్రలు తీసుకోవాలి. నోటిపూత ఉన్న పిల్లలకు జింక్ మాత్రలు ఇవ్వచ్చు.
ఇది కొత్త కండరాలు ఏర్పడడానికి సహాయపడుతుంది. అదేవిధంగా ఐస్ క్యూబ్ను కాంపడం పెట్టుకోవడం వల్ల పుండు త్వరగా నయమవుతుంది. ఐస్ క్యూబ్ని ప్రభావిత ప్రదేశంలో సుమారు 40 నిమిషాలు మర్దన చేయాలి. ఇలా చేస్తే గాయం త్వరగా నయమవుతుంది. నోటిపూత రాకుండా నివారించడం ఎలా? సమతుల్యత ఆహారం తీసుకోవాలి. నోటిపూత తక్కువగా లేదా పుండు చిన్నగా ఉంటే మృదువైన ఆహారం తినండి. క్రమం తప్పకుండా దంత పరీక్షలు చేయించండి. ఎల్లప్పుడూ మృదువైన బ్రిస్టల్ టూత్ బ్రష్ లేదా నోటి స్పాంజిని ఉపయోగించడానికి ప్రయత్నించండి. పుండు ఉన్నప్పుడు ఉప్పు మరియు ఆమ్ల పదార్థాలను తినవద్దు. తిన్న తర్వాత నోరు శుభ్రంగా కడగాలి. ధాన్యాలు, ఆల్కలిన్ పండ్లు మరియు కూరగాయలను అధికంగా తీసుకోవడం వల్ల నోటి పూతలను నివారించవచ్చు. నోటిలో ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండడానికి మల్టీవిటమిన్ డైట్ తీసుకోవడం చాలా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని హెల్త్ టిప్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.